హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శాంతి కిచెన్. ఈరోజు రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే సొర్రకాయ పచ్చడి అన్నమాట. ఈ పచ్చడి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ముందుగా ఇలా సొరకాయని తీసుకోవాలి. ఇలా లేతగా ఉన్న సొరకాయని తీసుకుంటే బాగుంటుంది. అలాగే కొంచెం ముదురుగా అనిపిస్తే పైన ఇలా చెక్కు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక అలాగే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక ఒక స్పూను జీలకర్రని, అలాగే మన కారాన్ని బట్టి మిర్చిని వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక ఒక 2 స్పూన్ల నువ్వులను వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ నువ్వులకు బదులు మనం పల్లీలు కూడాను వేసుకోవచ్చు. అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడాను వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ నువ్వులు బాగా ఫ్రై అయ్యాక వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా మొత్తం తీసుకున్నాక అదే కడాయిలో మరో 1 స్పూను ఆయిల్ వేసుకోవాలి. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా కొంచెం మగ్గాలి. ఇలా మగ్గాక 2 టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొంచెం చింతపండును కూడాను కొంచెం వేసుకోవాలి. మన పులుపును బట్టి కొంచెం చింతపండు వేసుకుంటే బాగుంటుంది. అలాగే తగినంత సాల్ట్ను కూడాను వేసుకోవాలి. ఇలా సాల్ట్ని వేసి బాగా ఒకసారి కలుపుకోవాలి. అలాగే 1/2 స్పూను పసుపును కూడాను వేసుకోవాలి. ఇలా పసుపును వేసి ఒకసారి బాగా కలిపి ఈ టమాటా బాగా మగ్గే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా టమాటా ఈ విధంగా మగ్గాక స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని చల్లారనివ్వాలి. అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వుల్ని ముందు గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక అలాగా టమాటా, ఇలాగ సొరకాయ ముక్కలు కూడాను ఇవి బాగా చల్లారాక వీటిని కూడాను వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకుని వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అలాగే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి పోపు కోసం 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ ఆవాలు, ఇలాగ 2 ఎండుమిర్చిని వేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు బాగా ఫ్రై అయ్యాక ముందుగా తయారు చేసుకుని ఈ పచ్చడిలో వేసి కలుపుకోవాలి. ఈ పచ్చడి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. అలాగే వేడివేడి అన్నంలోకి కానీ, ఇడ్లీ దోశలోకి ఈ పచ్చడి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.